మాజీ మంత్రివర్యులు ఎవరైతే గనంగా బీర్ అనేది ఒక హెల్త్ డ్రింక్ అని చెప్పేసి బీర్ ని బాగా అమ్మాలి అని చెప్పేసి చెప్పిన జవహర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో హౌసింగ్ ఆపాలి అని చెప్పి కోర్టుకి వెళ్ళిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అని చెప్పేసి వాట్సాప్ లో సోషల్ మీడియాల్లో ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారు. ఇదిగోండి ఇవే ఫోటో. ఈయన పొదిలి శివమురళి. ఇదిగోండి నా పక్కనే ఉన్నాడు పొదిలి శివమురళి. పొదిలి శివమురళి గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగారు అని చెప్పేసి ఇట్లా ఊపుకుంటూ మీ వాళ్ళు వెళ్లారు ఏమని రాశారు, ఇళ్ల నిర్మాణాలు ఆపాలని కోర్టుకు వెళ్లింది ఇతనే, జీతాలకే డబ్బులు లేవు ఇక ఇల్లు ఏం కడతాంలే అని కొత్త నాటకం ఆడుతున్న వైసీపీ పవర్ స్టార్ టీమ్ నారా లోకేష్. అమలు కాని హామీలు ఇస్తారు, వాళ్ళ మనుషుల చేత కోర్టుల్లో కేసులు వేయిస్తారు. నారా లోకేష్ ఆయన దాంట్లో కూడా జవహర్ గారు ఇదే ఫోటో చూపిస్తూ సరే నేను కూడా సోషల్ మీడియా వెతికితే పొదిలి శివమురళి గారి ఫోటోలు ఇంకా బాగా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ తో మీరు చెప్తున్నటువంటి పొదిలి శివమురళి, మీరు చెప్తున్నటువంటి శివమురళి గారు నారా లోకేష్ గారు కామినేని శ్రీనివాస్ గారితో సిపిఐ రామకృష్ణ గారితో జనసేన మనోహర్ గారితో మన మాజీ హోంమంత్రి గారితో ఇక్కడ మా నంద్యాల తెలుగుదేశం నాయకులతో కాలు శ్రీనివాస్ గారు ఈయన అసలు పొదిలి శివమురళి. మీరు ఎంత దిగజారుడు రాజకీయం ప్రదర్శిస్తున్నారో బట్టబయలు ఈరోజు అవుతుంది. షేక్ రియాజ్ అని చెప్పేసి ఒక స్టూడెంట్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర అప్పుడు వచ్చినప్పుడు దిగిన ఫోటోని చూపిస్తూ రియాజ్ ఫోటోని తీసుకెళ్లి మీరు ఎవరో తెలియని శివమురళి గారు ఈయనే అని చెప్పి దుష్ప్రచారం చేయడమే కాకుండా ప్రజల్ని మభ్యపెట్టాలి, వైసీపీయే దీని వెనకాల ఉంది అని చెప్పేసి చూపియాలి అని చెప్పేసి ఒక తపనతోటి ఒక అత్యుత్సాహంతో జవహర్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ లో చాలా ఆవేశంగా మీరే ఆపారు మీరే ఆపారు అని చెప్పి అరిచి గీపెట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ దీనికి ఏం సమాధానం చెప్తుందని నేను అడుగుతాను. షేక్ రియాజ్ ఫోటోల్ని తీసుకొచ్చి పొదిలి శివమురళి అని చెప్పి తెలియని వ్యక్తి మీద పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ దీని వెనకలో ఉంది అని చెప్పేసి ఎంత నీచం ఇది. మా పార్టీ మీద బురద చల్లడానికి పోయి మీరే ఆ బురదలో పడ్డారు. ఈ రోజు 100% ఈ హౌసింగ్ ఆగిపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు. కోర్టుకు వెళ్లి కేసులు వేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ రోజు ఎక్కడ అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నా సరే దానికి అడ్డు పడుతుంది తెలుగుదేశం నాయకులు. వాస్తవం కాదా పైపెచ్చుగా మా మీద బురద చల్లడానికి అభంశుభం తెలియని ఒక స్టూడెంట్ యూనియన్ నాయకుడిని ఫోటో తీసుకుందే దాన్ని వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి గారితోనే కాదు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాయి, నారా లోకేష్ తో ఉన్నాయి, ఎవరు మనిషి అంటారు? ఆయనని మానసిక క్షోభకు గురి చేసి నేను కాదు మర్రో అని చెప్పేసి ఆయన ముత్తుకోవాల్సిన పరిస్థితి. అన్యాయంగా ఆయన ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వాట్సాప్ లో పెట్టుకుంటూ ఆయన రోజు వాట్సాప్ లో నేను కాదు నేను కాదు నేను కాదు అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి. నోరుంది కదా అని చెప్పి, ఒళ్ళుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ షేక్ రియాజ్ కూడా ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు క్షమాపణలు చెప్పాలి. లేదు కాదు అంటే భవిష్యత్లో మీరు అదే విధంగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోవము, 100% మీ ఒళ్ళు పై పగిలిపోయేలాగా సమాధానం చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు.